జగనన్న ఒక తోడుగా ఉంటూ భరోసాగా నిలుస్తున్నట్లు అక్క చెల్లెమ్మలు చెప్పడం చాలా సంతోషంగా ఉందని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోని 12వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. వైసీపీ వార్డు ఇన్ఛార్జీలు శాంసన్, కిరణ్, మాల్యాద్రిలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి వారు పొందుతున్న పథకాల వివరాలు వెల్లడించారు. స్థానిక సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఏ ఇంటికి వెళ్లినా సంతోషంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జగనన్న ఇచ్చే పథకాలు అన్ని బాగున్నాయని చెప్పడం చాలా గర్వంగా ఉందన్నారు. జగనన్న ఇచ్చిన హామీలు 99% అమలు చేశారని, ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని కొనియాడారు. కేను శాంసన్ మరియు అక్కగుంట మాగది గంధగ అధ్వర్యంలో ఒక మిత్ర బృందం యొక్క అధ్వర్యంలో ఇక్కడ ఎంత ఘనంగా మమ్మల్ని ఆహ్వానించి ఆశీర్వదించి ఇక్కడ ఉన్న అక్కతేగమ్మగైతేనేమి, అన్నదమ్మగైతేనేమి, పెద్దగైతేనేమి, అవ్వాతాతగైతేనేమి, అందరూ కూడా ఇంతటి ఘన స్వాగతం చెప్పినందుకు ముందుగా వారందరికీ నేను ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏంటిపోయినా కూడా ఈరోజు ఎంతో సంతోషంగా మాకు ఈ పథకాలన్నీ కూడా జగనన్న ఇచ్చాడు కాబట్టి ఈరోజు మా పిల్లలు అయితేనేమి, అదేవిధంగా మా ఇంట్లో ఉన్న ముసిరిబాబు అయితేనేమి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాము. మాకు జగనన్న చాలా మంచి చేస్తున్నాడు. అదేవిధంగా మాకు యుగస్తగాలు లేకపోతే యుగస్తగాలు ఇచ్చాడు. మా పిల్లలు ఉన్నత విద్య చదువుకోవాలంటే ఉన్నత విద్య చదువుకునే దానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ అక్క జగమ్మ ఇక్కడ చాలా మంది పొదుపు మహిళలు ఉన్నారు. వారంతా కూడా మాకు రుణమాఫీ చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కాకుండా మోసం చేయకుండా ఏదైతే జగనన్న చేస్తానని మాట ఇచ్చాడో మాట తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా మాకు 5 విడతలుగా ఈ రుణమాఫీ చేయటం నిజంగా చాలా సంతోషం అని కూడా ఈరోజు చెప్పడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు ఏవైతే చెప్పాడో దాదాపు 99% నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈరోజు మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా సాహసం చేయరు. ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు పేదలకు ఇవ్వాలని, ఈరోజు పేదలు తన మీద ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మాట ఇచ్చిన ప్రకారం రాష్ట్రం ఇబ్బందులుగా ఉన్నా కూడా, మన కోవిడ్ ఉన్నా కూడా ఎక్కడ కూడా జంకకుండా భయపడకుండా అటువైపు ఒకవైపు సంక్షేమం మరొక వైపు రాష్ట్ర అభివృద్ధి ఇవి రెండు కూడా రెండు కలగగా మన గౌరవ ముఖ్యమంత్రి చేయడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు అభివృద్ధి అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులు, మిడిల్ క్లాస్ విద్యార్థులు చదువుకుంటున్న స్కూల్స్ అన్నీ కూడా ప్రభుత్వ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు అన్నీ కూడా అన్ని వసతులతోటి గ్రౌండ్స్ కావచ్చు, అదేవిధంగా పిల్లలకి ఏవైతే కావాలో బెంచెస్ కానించి యూనిఫామ్ కానించి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఇవ్వటమే కాకుండా జగనన్న గోగి ముద్దు ద్వారా పిల్లలకి పౌష్టిక ఆహారం ఇచ్చి ఉన్నత విద్య చదివేదానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఈరోజు పిల్లల్ని చదివించడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుందని ఈరోజు అక్కచెల్లెమ్మకు చెప్తున్నారు. జగనన్న మాకు ఒక భరోసాగా ఈరోజు ఉన్నాడు. మా పిల్లల్ని చదివించుకోవాలంటే మాకు డబ్బుతోనో లేదా మేము ఆర్థికంగా ఇబ్బందులుగా ఉన్నా కూడా మా పిల్లల్ని చదివించుకోగలము, మాకు ఒక అన్నగా జగనన్న తోడు ఉన్నాడని ఒక భరోసాతోటి ఈరోజు అక్కచెల్లెమ్మకి అంతా కూడా చెప్పడం నిజంగా చాలా సంతోషమేస్తుందని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు